हेलो एवरीवन, वेलकम टू माय चैनल। होटल टास्क चूस्ते मन टास्क इधर सीजन चूसी गुर्तकोस्तुदी अंटे हिंदी का सीजन माटको लाइक विषयानी टास्क अभी सीजन वन दीक्षा मरी नवदीप रॉयल गेस्ट लागे मिगता इंटर सभ्युंदर होटल स्टाफ दीक्षा मरी नवदीप वील वील को होटल इंटर सभ्यु सर्वीस नच्ची वीलू స్టార్స్ ఇవ్వాల్సి వస్తాయని చెప్పడము అండ్ అట్లాగే దానిలో బాగుంది అట్లా హైలైట్ అయిన సీన్లు ఏంటంటే మెయిన్గా శివాలజీ నెక్ నీళ్ళు రావటం లేదు ఏంటి ఇట్లా చేస్తారా మీరు అది అనుకుంటూ బిగ్ బాస్ టీం పైన కెమెరా ముందు ఉగ్రరూపం దాల్చడం చూపెట్టారు. అంతేకాకుండా సీక్రెట్ టాస్క్ ప్రిన్స్ అండ్ ఆదర్శ్కి ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్లో భాగంగా నవదీప్ని అలాగే దీక్ష అని కూడా స్టోర్ రూమ్లో వాళ్ళు లైక్ బంధించడానికి ప్రయత్నించడము ఇవన్నీ కూడా యాక్చువల్గా అయితే నవదీప్ని కూడా స్టోర్ రూమ్లో వేసి బంధించారు వాళ్ళు. సో ఇదంతా మనకు గుర్తుకొస్తుంది. అండ్ దాంట్లో షెఫ్స్ వచ్చేసి ఎలాగైతే ఈసారి లాస్య మరియు సుజాత వంట వల్ల మారారో దాంట్లో వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు అయితే హరితేజ మరియు కార్తిక వచ్చేసి వాళ్ళు వంట వాళ్ళలాగా లైక్ వ్యవహరించిండ్రు. అండ్ హోటల్ మేనేజర్ ప్రిన్స్ అయ్యాడు. సో దీంట్లో ఆ స్టార్స్ లాస్ట్కి ఎవరికి వచ్చాయి అన్న విషయానికి వస్తే ఎండ్లో నవదీప స్టార్స్ని అన్నింటినీ లైక్ పడేయడము అండ్ మధ్యలోనే కొంచెం కోపాలు ఒక ఆర్గ్యుమెంట్స్ అవ్వడము ఎండ్లో నవదీప్ ఆ స్టార్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం లాంటిది జరిగింది. అండ్ ఇదే సేమ్ హోటల్ టాస్క్ వచ్చేసి ఇలాంటిదే సీజన్ 3లో కూడా పెట్టారు. కాకపోతే ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఈ ద ఫస్ట్ సీజన్లో ఎట్లా అయితే స్టార్స్ సంపాదించుకోవాలని పెట్టారు అదే ఈ ఫోర్త్ సీజన్లో కూడా స్టార్స్ సంపాదించుకోవాలనేసి హోటల్ స్టాఫ్కి ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. కానీ సీజన్ 3లో మాత్రము లైక్ ఏంటంటే ఇంటి సభ్యులందరూ హోటల్ స్టాఫ్ లాగా మారుతారు. ఇంట్లోకి అతిథులు ఫ్యామిలీ మెంబర్స్ అతిథులుగా వస్తారు. అతిథులకి వాళ్ళు లైక్ ఫ్రీ స్టార్స్ కూడా దీంట్లో కలిపేసి అతిథులు వచ్చినప్పుడు వీళ్ళకి అదలకుండా ఉండాలి. దాని తర్వాత వీళ్ళు వాళ్ళకి సర్వ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన సర్వీస్కి సంతోషించి అతిథులు ఒక స్టార్ని అక్కడ బోర్డు పైన పెట్టిపోవాలి. ఎట్లా వచ్చిన అతిథులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కొడుకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా పోతూ స్టార్ అయితే కంపల్సరీ పెట్టిపోతారు. సో ఇక్కడ వీళ్ళు కష్టపడి స్టార్ గెలుచుకున్నది అన్న విషయం ఏమి ఉండదు సీజన్ 3లో. కాకపోతే ఏంటంటే ఫ్రీ స్టార్స్కి యూజువల్గా ఫ్రీ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్రీ స్టార్స్కి ఇస్తారు. కానీ ఈసారి ఏంటంటే ఆ ఫ్రీ స్టార్స్కి హోటల్ అని చెప్పేసి వీళ్ళకి ఆ యూనిఫామ్స్ ఇచ్చేసేసి వీళ్ళని ఫ్రీజ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబరు కొన్ని కొన్ని సమయాల్లో రావడం వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వెళ్తూ వెళ్తూ వీళ్ళకి స్టార్ ఇచ్చి వెళ్ళడము. సో అది ఎట్లా అంటే బిగ్ బాస్ లైక్ ఈజీగా వాళ్ళకి ఆ టాస్క్ ఫినిష్ చేశాడు. సో ఇది ఈ సీజన్లో లైక్ ఇంకా హిందీ విషయానికి వస్తే హిందీలో కూడా ఒకసారి ఇట్లాగే హోటల్ టాస్క్లో భాగంగా సుశాంత్ ఉన్న సీజన్ ఇది ఐ థింక్ బిగ్ బాస్ 12లో లైక్ శ్రీసంత్ మేనేజర్గా ఉన్నాడు హోటల్ టాస్క్లో. దాంట్లో కూడా లైక్ శ్రీసంత్ మరియు గౌహర్ ఖాన్ మధ్యలో లైక్ పెద్ద గొడవ జరిగింది. అండ్ దాంట్లో కూడా ఏంటంటే వీళ్ళంతా ఇంటి హోటల్ స్టాఫ్ లాగా మారుతారు ఇంటి సభ్యులు. దాంట్లో టీవీ సెలబ్రిటీస్ మరియు ఎక్స్ కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ షో వచ్చేసి వీళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. వీళ్ళు కనుక ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తేనే వెళ్తూ వెళ్తూ వాళ్ళు వీళ్ళకి స్టార్ ఇచ్చి వెళ్ళాలి. సో ఆ సందర్భంగా గౌహర్ ఖాన్ వచ్చేసి శ్రీశాంత్ తన సొంత అక్కలాగా లైక్ ట్రీట్ చేసి అంత ఒక థిక్ బాండింగ్ ఏర్పడినటువంటి ఒక లేడీ కంటెస్టెంట్ యొక్క వాళ్ళ ఫియాన్సీది లైక్ ఏదో డ్రెస్ సంథింగ్ తన దుపట్టా ఎంగేజ్మెంట్ దుపట్టా ఆర్ మ్యారేజ్ దుపట్ట ఏదో తీసుకొని శ్రీశాంత్ అది ఈమెకి ఇవ్వాల్సి వస్తుంది. దానికి శ్రీశాంత్ ఒప్పుకోడు. ఆ విషయంలో గౌహర్కి మరియు శ్రీశాంత్కి కూడా గొడవ అయ్యి లైక్ గౌహర్ వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టార్ సంపాదించుకోవాలంటే ఇంటి సభ్యులు లైక్ వచ్చిన గెస్ట్ల లైక్ ఇచ్చినటువంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పర్ఫామ్ చేస్తేనే స్టార్ దొరికేటట్టు డిజైన్ చేశారు బిగ్ బాస్ 12లో హిందీ హోటల్ టాస్క్లో. అండ్ ఈసారి బిగ్ బాస్ 4 విషయానికి వస్తే కూడా హోటల్ టాస్క్ చేస్తారు. కానీ నాకెందుకు ఓవరాల్గా చూస్తే ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళకి స్టాఫ్కి ఛాలెంజ్ అని కాదు కానీ ఏదో స్టాఫ్కి కొంచెం టార్చర్లా అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా చేసినా కూడా వాళ్ళు చేసిన దానికి సంతోషించి అతిథులు ఇవ్వాలి గెస్ట్లు ఇవ్వాలి అంటే ఆబ్వియస్గా తము కూడా తమ టీం గెలవాలని ఉన్న గెస్ట్లు మాత్రము అంత ఈజీగా వాళ్ళ చేతిలో ఉన్న స్టార్స్ వాళ్ళ చేతిలో పెట్టిపోతారని బిగ్ బాస్ ఎట్లా ఆలోచించండి అన్నది నాకు ఇంకా కూడా లైక్ లాజికల్గా అర్థం కాలేదు. ఏ బేసిస్ పైన బిగ్ బాస్ వీళ్ళకి స్టార్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా డిజైన్ చేసింది అనేది. సో మీకు కూడా ఈ హోటల్ టాస్క్ అనగానే ఈ తెలుగు సీజన్లోని సీజన్ 1 సీజన్ 3 టాస్క్ అట్లాగే హిందీ కూడా ఫాలో అయ్యే వాళ్ళకి బిగ్ బాస్ 12లో నీ హోటల్ టాస్క్ గుర్తుకొచ్చిందా అన్నది మీ కామెంట్ల ద్వారా తెలియజేయగలరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.